బిగ్ బాస్ లో నలుగురు కట్టప్పులు ఎవరు? నలుగురు కట్టప్పులు ఎక్కడ ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? అందరి మనసులో కట్టప్పలే. అంతేనా? ఇప్పుడు నా మనసులో కూడా కట్టప్పు ఉండొచ్చు. ఇప్పుడు నేను కూడా ఒకరి కోసం ఆలోచిస్తే అది కట్టప్పే. మీ మనసులో కూడా కట్టప్పు ఉండొచ్చు. అందరి మనసులో అంటే లేదుగా బిగ్ బాస్ లో. అలా కదండి, బిగ్ బాస్ లోనే ఉండక్కర్లేదు. ఓకే, మన మనసే మన కట్టప్ప. మిమ్మల్ని పలు పలు విధాలుగా ప్రయాణం చేస్తుండడమే కట్టప్ప. తలగా చేసేవారు అంటే కట్టప్ప అంటే నమ్మకస్తులు, మనతో ఉంటూ మనల్ని ఇచ్చేసి. కానీ అక్కడ గేమ్లో ఏంటంటే మీతోనే ఉండి మీతోనే కలిసి ఉండి మీరు చేసే పనుల్లో మీకు పుల్ల పెడతా, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటాడు అన్నది కాన్సెప్ట్ అక్కడ. అప్పుడు మా చుట్టుపక్కల నోయలు మమ్మల్ని కొన్ని టాస్కులు లాపాడు, కట్టప్ప అని ఫీల్ అయ్యాం. అఖిల్ ఏమో ఫోన్ ఎత్తే ఆ నేనే మాట్లాడుతున్నా చెప్పండి అన్నాడు. ఆ నేనే మాట్లాడుతున్నా అన్న మాటకి నేను కట్టప్పేమో అని ఫీల్ అయ్యా. ఎందుకు అంటే అవతల వాళ్ళు నువ్వు అగ్లేనా అని అడిగితే ఆ నేనే చెప్పండి అంటే అక్కడ నుంచి లోపల సీక్రెట్ టాస్క్ ఇచ్చారని మేము ఫీల్ అయిపోయాం. లాస్ట్ ఇయర్కి బొమ్మ వస్తే బొమ్మలో ఏమైనా బొమ్మలో ఏదైనా ఇది వచ్చిందేమో చిట్టి లాంటిది, అమ్మాయికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని అక్కడ కట్టప్ప లాస్ట్ ఇయర్ అనుకున్నాం. సూర్యకిరణ్ గారు అందరి మీద అరుస్తూ భయపెడుతున్నారు, ఆయన గట్టిగా అరిస్తే భయపడతాం కదా అని చెప్పేసి ఆయన ఆ విధంగా ప్లే చేస్తున్నారు. భయపడితే ఆయన మాట వింటారు, మీరు అందరూ మీ మాట వినేటట్టు చేసుకొని మీ పనులు అందరూ చేసేటట్టు చేసుకోవాలనుకుంటున్నారేమో అని ఆయన్ని కట్టప్ప అనుకున్నాం. రాజశేఖర్ గారు నవ్విస్తూ కవ్విస్తూ ఉన్నారు, అందరితో మంచిగా ఉన్నారు. రాజశేఖర్ అమరాజశేఖర్ గారు అలా చేస్తున్నారు కాబట్టి అమరాజశేఖర్ గారు కూడా కట్టప్ప అవ్వచ్చు అని కొంతమంది అనుకున్నారు. ఇలా ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కరు ఎవరికాళ్ళు కట్టప్పను ఊహించుకున్నారు. అక్కడ కట్టప్ప మన మైండే, మనం ఊహించే విధానమే. కట్టప్ప లేదు, నేను ఫస్టే చెప్పాను. దేవి ఆ క్రెడిట్ కూడా పంపుతుంది, తీసుకుంది. నేను చెప్పాను చెప్పాను కట్టప్ప లేడని. నేను 100 సార్లు అక్కడ కట్టప్ప లేదు, మన మైండే మన మైండ్ అని నేను గొంతు చించుకరిచా. పోని తీసుకొనిలే, క్రెడిట్ తీసుకుని నష్టం ఉంది. ఇప్పుడు ఆవిడ చెప్పిన నేను చెప్పిన చెప్పేది ఒకటే కదా అనుకుని ఊరుకున్నాను. అంటే క్రెడిట్ అని కాదు, నేను చాలాసార్లు చెప్పాను, ఆవిడ కూడా చెప్పుండొచ్చు, బట్ నేను ఎక్కువ సార్లు నేను ఆలోచించిన విధానం అలా అనిపించింది నాకు, నేను అలా చెప్పాను. కట్టప్ప నలుగురు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కట్టప్ప తయారైపోతారు ఇప్పటి నుంచి. మీకు నేను నచ్చకపోతే నేను కట్టప్ప, మీకు మీరు నాకు నచ్చకపోతే మీరు నాకు కట్టప్ప, అంటే అది కంటిన్యూ అవుతుంది సీజన్ అంతా. ఈ కట్టప్ప అనేది కట్టప్ప సీజన్ పక్కన అంతే. మరి కట్టప్పలో పులిహోర టైప్ ఎవరైనా ఉన్నారా? పులిహోర మోనాలు ఉంది అక్కడ, పులిహోర మోనాలు అందరితో కలిపేస్తుంది, మోనాలు కలిపేస్తుంది. పాపం ఆ పిల్లలు బలైపోతున్నారు, అదైతే నిజం. పాపం అది పిచ్చి పిల్ల, అది చెయ్యాలని చేస్తుందా నిజం చేస్తుంది తెలియదు. కానీ అక్కిలిగాడు మాత్రం పాపం బాగా బలైపోతున్నాడు మావాడు పాపం, మా తమ్ముడు. అదైతే ఉంది పులిహోర అందరికందరూ కలుపుతున్నారు, ఎవరు కలపరని చెప్తారు. కానీ పాపం వాళ్ళ సరదా వాళ్ళదే, అది మనం ఎవరినే వాళ్ళం. అది నిజంగా పాపం బలైపోకుండా మంచిగా కామెడీగా వెళ్ళుంటే బాగుండేది. వీళ్ళ మీద చూపించడంతో బయట వచ్చినాక చెప్తున్నారు, వాళ్ళ తప్ప ఎవరు లేరండి అంటే ఎవరేం చేసినా వాళ్ళకి ఆ కంటెంట్ నచ్చిందేమో అది పంపిస్తున్నారు బయటికి. జనాలు ఎక్కుతుందేమో, అది ఎక్కితే ఉంచుతారు, లేదా నెక్స్ట్ మారిపోతుంది. అది లక్ బేస్డ్ అండి, లక్ కూడా ఉండాలి. మనం ఏం చేసినా లక్ కూడా ఉండాలి, మనం ఏడవాలి. అంతే, ఏడైతేనే అది ఫ్లరిష్ అవుతారు. బట్ నాకు సంతోషం ఎక్కడంటే నేను బయటకు వచ్చినాక నన్ను మిస్ అవుతున్నా, నేను పెట్టిన మీమ్స్ చూసి హ్యాపీ ఫీల్. సూర్యకాంత్ మళ్ళీ పుట్టింది అన్నాం, లేకపోతే మీ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ మిస్ అయ్యాం BB4లో అని పెడుతుంటే మా వదిలేసిన తర్వాత పేడ అని ఒక్కళ్ళు అనలేదండి. నన్ను హేట్ చేసే హేటర్స్ కూడా నన్ను అనలేదు. ఒకళ్ళిద్దరు అంటూ ఉంటారు కొంతమంది, 1000 మందిలో ఒకళ్ళిద్దరు అనడం అనేది సహజం. మరీ అందరూ మన పోడేస్తారా చెప్పండి. బట్ వాళ్ళకి అర్థమైంది ఒరిజినాలిటీ ఏంటో. ఇంతకాలం కళ్యాణికి ఇప్పుడు ఎక్కడైనా డిబేట్లకు వెళ్తే తిట్టేసేది కళ్యాణి అరుస్తుంది అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఆలోచించారు ఈసారి. ఆవిడ దిగకుండా ఉంటే ఇంకా ఉంచేవారు ఆవిడ, 4 వారాలు మనమే ఉంచేవాళ్ళం ఆడియన్స్ అని. అది తెచ్చాను కదా, నాకు అది హ్యాపీ అయ్యాను చాలు. ఇంతకన్నా ఏం అవసరం లేదు, మనం గెలిచినా గెలవకపోయినా ఎవరో ఒకళ్ళకి గెలవాలి. ఎలాగో మనం ఎలాగో 15 వీక్లో మనం ఉంటామని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు నేను. అంటే వెళ్ళాలి, బట్ నా నైజానికి సెట్ అవుతా నేనే ముందు నుంచి. నాకు నేను మనకి నాకు టాస్క్లు ఇచ్చి ఫైట్ చేయండి, ఇలా పాటలు పాడండి, ఇలా ఇది చేయండి, అవన్నిట్లో నేను వెళ్ళిపోతానండి. చివరి వరకు వెళ్ళిపోతాను. ఓకే, బట్ ఈ మైండ్ గేమ్ మాత్రం నేను ఆడలేను, నాకు అంత కెపాసిటీ లేదు. నేను ఎందుకంటే నేను అందరినీ నమ్మేసి ఇప్పటిదాకా అన్ని విధాలుగా నేను ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు ఏదైనా, నాకు వీక్నెస్ అంతే. ఇంకా మనం మనలా ఉండాలి అన్నది అయితే ఎప్పుడు నేను నమ్ముతాను. నేను అలాగే ఉన్నాను ఇప్పటిదాకా 2 సంవత్సరాలుగా, ఎప్పటికీ ఇలాగే ఉంటాను అంతే. దానివల్ల నాకు నేను ఇంతే, దానివల్ల నాకు మంచి జరిగినా తీసుకుంటా, చెడు జరిగినా కూడా నేను మారలేను. మారను అంటే నేను నా వల్ల ఇంకోటి హారం ఆమె జరగట్లేదు కదా, నేను ఎందుకు మారాలి? నేనేమైనా తప్పు చేసి నేను ఎవరైనా ఇబ్బంది పెట్టి నేనేమైనా వాళ్ళ తాలూకా ఇదేదైనా లాగేసుకుంటే నేను మారాలి. నంది నా వల్ల హామీ లేనంత వరకు నేను నాలా ఉండడం మంచిదే కదా, నాకు సంతృప్తి ఉంటుంది కదా, నేను అదే ఆలోచిస్తాను. చాలా మంది కామెంట్ చేస్తున్నారండి, ఏమనంటే ఏజ్ లో కూడా ఈమె కంటే అందరూ చిన్నవాళ్ళు, ఈమె స్థాయి అసలు అది కాదు, ఈమె ఇంకా కొంచెం పెద్ద స్థాయి, ఎందుకు అలాంటి వాళ్ళతో ఈవిడ పార్టిసిపేట్ చేశారని కూడా కొంతమంది అన్న వాళ్ళు ఉన్నారు, నేను విన్నాను. మీరు అడగలేదు కదా, నాకు లోపలికి వెళ్ళేవరకు ఎవరు వస్తారో నాకు తెలియదు.
తెలిస్తే నేను వెళ్ళని చెప్పి వాళ్ళకి తెలుసు, అందుకని ఆపేసి. ఓ అంటే ఎవరున్నారో ఎవరికి ఎవరికి చెప్పరు. మీరు అడిగారు అనుకోండి, మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్, మీరు నన్ను అడిగారు అనుకోండి, అందరూ మీకు తెలిసిన వాళ్ళు ఉంటారులేండి, ఏమన్నా అందరు తెలియపో తెలుసుకుందాం, ఇదే డైలాగ్. ఓకే, మీరు ఎవరు వస్తున్నారని మీకు తెలిస్తే మీరు మాట్లాడుకుంటారు బయట వాళ్ళతో, వాళ్ళ కాన్సెప్ట్ కరెక్టే కదా. ఇప్పుడు మీరు నేను తెలుసండి, మీరు వస్తున్నారు మీరు వస్తున్నారు అనుకుంటే మన ఇద్దరం అక్కడ అందరినీ డామినేట్ చేద్దాం, లేకపోతే మన ఇద్దరం కలిసి ఇచ్చేసుకుందాం, ముందే గ్రూప్ ఇచ్చి వాళ్ళ కాన్సెప్ట్ కరెక్టే కదా. తెలియనివ్వరు ఎవరికి, మీరు బయట చెప్తే మిమ్మల్ని తీసేస్తారు కూడా, కాబట్టి చెప్పకూడదు. ఇన్ని చాలా ఉంటాయండి రూల్స్, బట్ ఏంటంటే వాళ్ళకి ఏం రూల్స్ అవి, అవి మనం ఒప్పుకొని వెళ్తాం. అలాగే ఎవరు వస్తున్నారు అనేది తెలియదు, మనం యూట్యూబ్ లో చూసి వీళ్ళు వస్తున్నారు అని పేర్లు వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్స్ అంతే. కానీ వాళ్ళు అప్పుడు కూడా నాకు తెలియని వాళ్ళే, వీళ్ళు వస్తున్నారా ఏమోలే, వెళ్ళే వరకు మనిషి వేరే ఉండొచ్చేమో అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అనుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు, అక్కడ చూపించిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు అనుకున్న వాళ్ళు అంటే సూర్యకిరణ్ గారి పేరు రాలేదు పెద్దగా, ఆయన వచ్చారు. అలా కొంతమంది ఒకళ్ళిద్దరు అమరాశేఖర్ గారి పేరు కూడా వచ్చింది. అంటే నాకు తెలిసినంత వరకు నేను వెళ్ళినాక నాకు కనిపించిన వాళ్ళలో బాగా కనిపించిన వాళ్ళు బాధ లాస్యా తప్ప పెద్దగా ఎవరు తెలియదు నాకు. లాస్యా అమరాశేఖర్ గారు, నెక్స్ట్ సూర్యకిరణ్ గారు కూడా నాకు పరిచయం లేదు, నేను వాళ్ళిద్దరితో పనిచేయలేదు, నాకు తెలియదు. బట్ నా గురించి వాళ్ళకి తెలిసి ఉంటుంది, యూట్యూబ్లో చూసి ఉంటారు కదా. అవును, ఎప్పుడు చూసినా మనకు గొడవలే కదా, ఇప్పుడు గొడవల మధ్య వాళ్ళు ముందే ఫిక్స్ అయి ఉంటారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ మారిపోయింది నన్ను చూశాక. సూర్యకిరణ్ గారు అమాయకురాలండి, ఆవిడకి అంత తెలివితేటలేవు అనేసి డైరెక్ట్గా. అవునా, చూసారా ఇంటర్వ్యూస్లో ఆయన అదే చెప్పాడు, ఆవిడ ఏదో చూపిద్దాం అనుకుంది నేను నేను అసలు ఏం చెప్పలేదండి, ఏదో అడిగితే చెప్పా. ఏం చేశారు ఈ లాక్డౌన్ టైంలో అంటే నేను ఏం చేశాను అది చెప్పాను, నిజంగా జెన్యున్ నేను చేసిందే. చెప్తే నేనేదో మంచిదని నిరూపి నేను మంచిదని నేను చెప్పుకోవాలనుకుంటే ఛానల్స్ని పిలిచి ఇస్తాను, ఆ పనులను ఛానల్స్ పెద్ద మందిని పిలిచి ఇంటర్వ్యూలు పెట్టి నేను చేసుకోవచ్చు పబ్లిసిటీ. మరి అప్పుడు చేయలేదని నేను చెప్పుకోలేదు అనుకుంటా, నేను చేసింది కూడా తెలియదు దాని జనాలకి నేను లాక్డౌన్లో ఏం చేశాను. అలాంటిది నేను పబ్లిసిటీ నాకు ఇలా చేశాను అలా చేశాను ఎలా చెప్పుకుంటాను. వాళ్ళు అలా అనుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు, అందరూ సూర్యకిరణ్ గారు కూడా అనుకున్నారు. బట్ ఆయన చెప్పిన విధానం కూడా ఆవిడకి తెలివితేటలు లేవు, అమాయకురాలు ఏదో చేద్దాం అనుకుంటే అది అవ్వలేదు అనుకున్నా. ఓకే, అలా అనుకున్నా పర్లేదు, నేను అమాయకురాలు అనేది ఆయన అమ్మాడు కదా, ఆయన ఏది జరిగినా అది నిజం అదే కదా, ఆయనకి అర్థం అది అర్థమైంది ముందు వెనక ఏం ఏడంలో. ఆయన ఇప్పుడు 10:15 హౌజ్లో, 7:05 హౌజ్లో, 8 హౌజ్లో ఇలా చూపిస్తూ ఉంటారు కదా, అది యాజ్ ఇట్ ఈస్గా అట్లానే షూట్ చేస్తారండి. షూట్ చేయడమే లేదండి, నేను వెళ్ళిన కొత్తలో ఫస్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన కెమెరా అంటే ఇక్కడ ఒక కెమెరా ఉంది మనకు తెలుసు. ఇప్పుడు మనం ఇది బిగ్ బాస్ హౌస్ అయితే ఈ మూల ఒకటి, ఆ మూల ఒకటి, ఈ మధ్యలో ఒకటి, మొత్తం ఇందులో ఒక 10 ఉంటాయి ఈ రూమ్లో. ఈ 10 మీరు ఏ యాంగిల్ నుంచి తప్పించుకోలేదు ఎక్స్ప్రెషన్, మీరు మధ్యలో అన్నాం అనుకోండి ఎవరినైనా చూసి అది కూడా క్యాప్చర్ చేస్తుంది. మీరు ఏది తప్పించుకోలేరు, ఎవరైనా ముక్కలు చేపెట్టేలా అనుకుంటే అది కూడా కనిపిస్తుంది. ఓ అంటే అది మనకి ఏ ఫ్రీ ఉండదు, చాలా మందికి అలవాటు ఉంటుంది చూసారా లేదు, ఇలా అనుకోవడం ఇలా అనుకోవడం అది కూడా చేయలేరు పాపం, అంత రిస్ట్రిక్ట్. నేను వచ్చి వాష్రూమ్ లో తప్ప అన్ని చోట్ల పెట్టు, వాష్రూమ్ లో లేదు, వాష్రూమ్ లో మైక్ ఉంటుంది, కెమెరా ఉండదు, మైక్ ఉండదు. మీరు అక్కడ పాటలు పాడారా, ఎవరినైనా తిట్టుకున్నారా, ఎవరినైనా అన్నారా, ఏడిచారా, అన్ని బయటకు వస్తాయి. వాళ్ళకి అన్ని వాష్రూమ్ లోకి ఎవరు వెళ్ళారంటే ఇది యాక్టివ్ అయిపోతుంది. ఓకే, వాష్రూమ్ లోకి వెళ్తున్నప్పుడు కెమెరా పట్టుకుంటుంది, అంతవరకు తెలుసు, అక్కడ వరకు వెళ్తుంది. లోపలికి వెళ్ళంగానే ఈ మైక్ క్యాచ్ చేస్తుంది, ఈ లోపల ఉన్నారు కదా ఏం చేశారు అది బయటకు వస్తుంది. ఇది ఏదైనా కంటెంట్ ఉంటే అది కూడా పడాల్సినప్పుడు పడుతుంది. ఓకే, కానీ ఇంతవరకు ఉందని మేము అందరం అనుకుని అయినా మనకు అవసరం ఉండదు అలాగే. కానీ ఒకటేంటంటే నేను వచ్చిన వెళ్ళిన 2 కూడా కెమెరాలు తిరుగుతుంటే నేను కెమెరాలు చూస్తున్నాను టెన్షన్గా, ఏం మాట్లాడిన ఎటు చూస్తుంది కెమెరా అంటే అబ్జర్వేషన్ ఏం చేస్తున్నాయి ఇవి అని మనకి కొత్తగా ఉండింది. ఎక్కువ కెమెరా ఫేస్ చేయడం పెద్ద ఎక్కువ కాదు, కానీ ప్రతిదీ మనం వేసుకున్న డ్రెస్ జరిగింది ఏమనుకో ఇలాగ అనుకోవడం అన్నీ ఉంటాయి కదా, ఆ టెన్షన్ ఇది ఇది అనుకుని ఎలా చూసుకోవడం, ట్రాక్లో ఏమైనా నైట్ టైం పడుకుంటాం ఎలా పడితే అలా పడుకుంటాం. అందుకే నేను నైటీలు వేసుకోవడం మంచిది, బ్యాన్ నైటీలు వేసుకుంటే నేను సరిగ్గా పడుకోపోతే నాకే తలనొప్పి అవుతుంది, అక్కడ నా బ్యాడ్ నేమ్ వస్తుంది. నేను ట్రాక్లు వేసుకున్నాను అన్ని నైట్ టైం, నేను ట్రాక్ వేసుకునేదాన్ని, నాకు నిద్ర పట్టేది కదా, నాకు నైటీ అలవాటు, నాకు ట్రాక్స్ అలవాటే లేదు, లూజ్ వేసుకుంటా. అలాంటిది టైట్స్ వేసుకొని అట్లా పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అబ్బా నిజంగా ఇబ్బంది పడేదాన్ని. కానీ నైట్ నిద్రపట్టింది కదా, చాలా రోజులు నిద్రపట్టలే మేము. మీరు చూసిన 10:15 మీకు కనిపిస్తున్న టైం అది యాజ్ ఇట్ ఈస్ టైం, కానీ మాకు టైం తెలియదు అక్కడ. మాకు ఒకటే బ్లండర్ ఇది ఏంటంటే నైట్ 11 అయితే 10:30 ఏదో టైం ఉంటుంది దానికి, నాకు తెలియదు ఏ టైం అది, ఇంకా నేను కనుక్కోలేదు దాన్ని. ఆ టైం లైట్స్ ఆఫ్ అవుతాయి పడుకోండి మీరు అని, నాకు తెలిసి 11 అనుకుంటా, 10:30 10 తర్వాత నేను ఇన్ని వాచ్లు రెడీ చేసుకొని పట్టుకెళ్ళా. మీరు వాచ్లు తీసుకురాకూడదని అన్ని ఇంటికి పంపించారు, నేను రకరకాల వాచ్లు పట్టుకెళ్ళా, అన్ని పట్టుకెళ్ళిపోయినారు.
అని అసలు టైం మనకు టైం తెలియదు. మార్నింగ్ 8:00 కో 8:30 కో 9:00 కో అది వేస్తారు సాంగ్. వేసేటప్పుడు ఎగురుతాం ఫుల్గా, అదే మనకి ఎక్సర్సైజ్ అనుకోండి. ఆ తర్వాత ఎలాగో అన్ని ఎక్సర్సైజ్లే, బట్ ఆ ఎగరడాలు ఎగరడం ఎగిరేటప్పుడు ఓకే తెల్లారింది. మాకు తెలియదు, మనకు ఆకలిస్తే తినడమే. ఇప్పుడు మనము ఎగిరిన తర్వాత మార్నింగ్ మస్తి అని మీకు ఒకటి ఇస్తారు టాస్క్, అక్కడ ఉన్న వాళ్ళు నన్ను టీచర్లా చేయమన్నారు. ఇలా ఒక్కొక్కరిని ఒకటి చెప్తారు, చెప్పేటప్పుడు అన్ని చేస్తూ ఉంటాం కదా. ఆ చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళు చేస్తున్నప్పుడు టైం 10:30 11:00 ఆ టైంలో టిఫిన్ అవుతుంది. ఓకే, టిఫిన్ అయినాక వంట మొదలు పెడతారు, 3:00 కో 2:00 కో అవుతుంది. ఆకలిసిన తింటారు, లేదా 3:00 4:00 అలా మెల్లవేలా తింటారు. ఆ తర్వాత మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఏదైనా టాస్క్లు వస్తే చేసిన తర్వాత టైం కూడా ఉండదు, వాట అఫట అప్పుడు ముందు సగం సగం చేసుకొని టైం దొరకదు. అప్పటికప్పుడు వండుకోవాలి. ఏ రాత్రి 12 అయిందో 1 గంట అయింది తెలియదు మాకు వంట అయినప్పుడు, అప్పుడు తింటారు. తిని పడుకుంటారు, అలా పడుకున్నప్పుడు 2 అయిందో 3 అయిందో అలా తెలియదు. ఆ తర్వాత మనం ఊరుకరుగా వాళ్ళ మీద ఇల్లు ఇల్లు మీద వాళ్ళు గాసి చెప్పుకుంటూ కూర్చుంటాం. తెల్లారిపోతుంటుంది, తెల్లారిపోతుంది, తెల్లవారుజాము 2-4 గంటలు పడుకుని 6 గంటలు కూడా లెగుస్తున్నాం, 8 గంటలు లేస్తున్నాం తెలియదు. మనకు టైం అస్సలు తెలియదు. మాకు మేము ఏ టైం తింటున్నాము ఏ టైం పడుకున్నాం మనకు తెలియదండి. ఏ డే మనము 1 వీక్ వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకుని షార్ప్గా కొంచెం అనుకుంటే డేట్స్ కానీ ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసి గుర్తుపెట్టు. ఆయన వస్తే మాకు వారం, ఆ వారం ఎన్ని రోజులు అయింది, మనం 5 నెలలు అంటే ఎన్నో తారీఖు ఉంటుంది ఇక్కడ, 11వ తారీఖు అయి ఉంటుంది. ఆ 11 తర్వాత మళ్ళీ నెక్స్ట్ 19 అయి ఉంటుంది. అలా వేసుకోవాలి. ఓకే, అది మనం అలా 18 19 అలా వేసుకొని వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళినాక నేను చేసిన అనాలిసిస్ అది అంతే, అలా ఉంటుంది. ఓకే, లోపల లవ్ స్టోరీలు ఉన్నాయండి అన్నా మీరు ఇందాక అన్నారు కదండి. అంతే, అంతకుమించి ఇంకా ఎవరికి వస్తున్నాయంటే నేను చూసినంత వరకు అదే ఉంది కదా. కాకపోతే ఈ మధ్యన ఇద్దరు ముగ్గురు వేరే కనెక్ట్ కూడా అవుతున్నట్టుగా అనిపిస్తుంది, అది బయటకు వస్తే కానీ తెలియదు. మనం ఏమి చూడలేదు, నేను ఇంతవరకు బిగ్ బాస్ చూడట్లేదు. ఇప్పుడు నేను వచ్చింది నుంచి నాకు ఖాళీ లేదు, నేను చూడట్లేదు. కాబట్టి నేను చూడండి, నేను ఈ 2-3 రోజులు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు, మీరు చెప్పాలి కాబట్టి నేను చూడలేదు. కాబట్టి ఇంకో 2 రోజుల దాకా నాకు చూసే అవకాశం కూడా లేదు. అప్పుడు హాట్స్టార్ పెట్టుకొని నా ఎపిసోడ్స్ నేను చూసుకుంటా ఫస్ట్, అంతేనా. ఇంతవరకు చూడలేదు నేను, అసలు నేను ఏం చేశాను నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు, అంతే నాకు తెలియదు. నేను ఏం చేశాను, నేను ఏం పాపం చేశాను, ఏం తప్పు చేశాను, ఏం ఒప్పు చేశాను అన్ని తెలుసుకోవాలి.